ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శుభయోగం శీర్షికన ఈశ్వరుడికి ఎంతో ప్రీతిపాత్రమైన మాఘమాసం సందర్భంగా లింగోద్భవ వైభవంలో ఉన్నటువంటి అంతరార్థాన్ని గురించి తెలుసుకుందాం. పరమేశ్వరుడు మాఘమాసంలో వచ్చినటువంటి మహాశివరాత్రి పర్వదినన్నాడు ఒక లింగ రూపంలో అవతరించి భక్తులందరికీ అద్భుతమైన సందేశం ఇచ్చాడు. పరమేశ్వరుడు లింగ రూపంలో అవతరించి మనకేం సందేశం ఇచ్చాడంటే, లింగం గర్భం జగత్సర్వం త్రైలోక్యం చరాచరం, లింగం బాహ్యోత్సరం నాస్తి తల్లింగంచ ప్రపూజయేత్ అంటుంది లింగపురాణం. అంటే అర్థం ఏంటంటే, ఈ సకల చరాచర సృష్టిలో భూమి, నక్షత్రాలు, గ్రహాలు వీటన్నిటినీ మనం తీసుకున్నట్లయితే అవన్నీ సూక్ష్మంగా ఒక లింగం రూపంలో ప్రకాశిస్తూ ఉంటాయి. అంటే ఒక లింగాన్ని మనం పూజించినట్లయితే సమస్త విశ్వాన్ని పూజించినటువంటి పరమార్థము మనకు కలుగుతుంది అని చెప్పటమే దీనిలో ఉన్న అంతరార్థం. అలాగే లింగము అంటే గుర్తు అనే అర్థం కూడా ఉంది. భగవంతుడు ఎన్ని రూపాలలో ఉన్నప్పటికీ అంతర్లీనంగా పరబ్రహ్మస్వరూపం ఒక్కటే అని చెప్పటానికి గుర్తుగా ఉన్నదే లింగం. లీనం గమయతి ఇతి లింగం అన్నారు. లీనం గమయతి ఇతి లింగం అంటే మనకు తెలియకుండా ఉన్నదాన్ని తెలియజెప్పేది లింగం అని అర్థం. అంటే భగవంతుడు ఎన్ని రూపాల్లో ఉన్నా అన్ని రూపాలలో ఉన్నటువంటి భగవంతుడు చివరికి నిర్గుణ పరబ్రహ్మతత్వంలో ఉంటాడు. ఆ రూపమే శివలింగం. అందుకే లింగపురాణం 17 అధ్యాయంలో ఈశ్వరుడు లింగ రూపంలో అవతరించినప్పుడు ఆ లింగోద్భవ వైభవం ఎలా ఉందో చాలా అద్భుతంగా వివరించారు. ఆ లింగోద్భవ వైభవం గురించి లింగపురాణం 17 అధ్యాయంలో ఏం చెప్పారంటే, జ్వాలామాల సహస్రాఢ్యం కాలానల చతోపమం క్షయవృద్ధి వినిర్ముక్తం ఆది మధ్యాంతర్వర్జితం అంటుంది లింగపురాణం 17 అధ్యాయం. అంటే అర్థం ఏంటంటే, జ్వాలామాల సహస్రాఢ్యం కాలానల శతోపమం. లింగ రూపంలో ఈశ్వరుడు అవతరించినప్పుడు వేల వేల మంటలతో ప్రకాశిస్తూ ఆ శివలింగం అవతరించింది. క్షయవృద్ధి వినిర్ముక్తం ఆది మధ్యాంతర్వర్జితం, నశింపబడటానికి సంకేతం అనేది లేకుండా ఆది అంతము తెలియకుండా ఒక శివలింగం అవతరించింది. అందుకే లింగపురాణం ఇంకా ఏం చెప్తుందంటే, అనౌపమ్య అనిర్దేశ్యం అవ్యక్తం విశ్వసంభవం తస్య జ్వాలా సహస్రేణ మోహితో భగవాన్ హరి అంటుంది లింగపురాణం. అంటే దీనిలో ఉన్న అర్థం ఏంటంటే, అనౌపమ్యం అనిర్దేశ్యం అవ్యక్తం విశ్వసంభవం, ఇంకొక దానితో పోల్చటానికి వీలు లేనంత అద్భుతంగా ఆ శివలింగం అవతరించినప్పుడు తస్య జ్వాలా సహస్రేణ, ఆ శివలింగం నుంచి వచ్చే మంటలను చూసి మోహితో భగవాన్ హరి, సాక్షాత్తు విశ్వానికి అధిదేవుడైనటువంటి శ్రీ మహావిష్ణువు కూడా ఎంతో ఆనందించి ఆ శివలింగంలో ఉన్న అద్భుతాన్ని దర్శించి నమస్కరించాడని ఈ శ్లోకంలో ఉన్న అంతరార్థం. అందుకే ఆ శివలింగం గురించి లింగపురాణం ఇంకా ఏం చెప్తుందంటే, వాయవే వాయులింగాయ నమస్తే వాయువ్యాపినే తేజసే తేజసాంభర్త్రే నమస్తేజో అధివ్యాపినే అంటుంది లింగపురాణం. అంటే వాయువు ఎంత వేగంగా వ్యాపిస్తూ ఉంటుందో వాయువు కంటే ఎక్కువ వేగంగా ఆ శివలింగం వ్యాపిస్తూ సృష్టి అంతా కూడా తన ప్రకాశాన్ని అగ్ని రూపంలాగా చూపిస్తోంది అని అర్థం. అందుకే లింగపురాణం ఇంకా ఏం చెప్తుందంటే, జలాయ జలభూతాయ నమస్తే జలసాయినే పృథివ్యైచ అంతరిక్షాయ పృథివీ వ్యాపినే నమః అంటుంది లింగపురాణం 17 అధ్యాయం. అంటే జలం ఏ విధంగా అయితే ప్రవహిస్తూ ఉంటుందో ఆ జలాలన్నిటిలో కూడా ఆ శివలింగం నుండి వచ్చేటటువంటి తేజస్సు అద్భుతంగా వ్యాపిస్తూ పృథివ్యైచ అంతరిక్షాయ పృథివీ వ్యాపినే నమః, భూమి అంతరిక్షము అంతటా కూడా వ్యాపించి ఆ శివలింగంలో ఒకవైపు అకారం, ఒకవైపు ఉకారం, ఇంకొక వైపు మకారం, ఈ మూడు అక్షరాలతో దర్శనమిస్తూ దానితో పాటుగా అర్ధమాత్రా స్వరూపంగా ఓంకారతత్వంలో శివలింగం అవతరించిందని మనకి లింగపురాణంలో వివరించారు. ఆ విధంగా ఆవిర్భవించిన శివలింగ స్వరూపానికి మాఘమాసంలో అర్చన చేసిన, అభిషేకం చేసిన శివానుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రలు కావచ్చు. రేపటి శుభయోగం శీర్షికన పరమేశ్వరుడు లింగ రూపంలో అవతరించినప్పుడు బ్రహ్మదేవుడు విష్ణుమూర్తి వీళ్ళిద్దరూ శివలింగ రూపంలో అవతరించిన పరమేశ్వరుణ్ణి ఏ విధంగా ప్రార్థించారో తెలుసుకుందాం. నమస్కారం. మనోబుద్ధ్యహంకార చిత్తాని నాహం నచ శ్రోత్ర జిహ్వే నచ ఘ్రాణ నేత్రే నచ వ్యోమ భూమిర్న తేజో న వాయుః చిదానంద రూప శివోహం శివోహం. వ్యాసుడితో అర్జునుడు చెప్తున్నాడు, నేను కానీ ఇంకెవరి ముందైనా చెప్పానా, నీది కాదనమాట అంటారు. కానీ నిజానికి నేను ఎవ్వరినీ సంహరించలేదు, చనిపోయిన వారి మీద బాణం వేశానంతే, వేస్తే అందరూ నేనే చంపానన్నారు. కానీ నాకు నాకంటే ముందు చంపిన వాడు నా ముందు కనబడ్డాడు, ఎవరికి కనబడలే నాకే కనబడ్డాడు. ఆయన ఎలా ఉన్నాడో వివరిస్తున్నాడు. సంగ్రామే న్యహనం శత్రుం, నేను
యుద్ధం చేయడానికి సిద్ధపడ్డప్పుడు నా ముందు రథంతో కృష్ణ పరమాత్మ ఉన్నాడు, కపిధ్వజముంది, అది మర్చిపోకండి. రెపరెపలాడుతూ పైనున్నాడు, తోలుతూ కృష్ణ పరమాత్మ ఉన్నాడు. సరిగ్గా మాకు ఎదురుగా ఒక ఆయన నాకు కనబడ్డాడు. ఎదురుగా అంటే మమ్మల్ని ఫేస్ చేస్తూ కాదు, మేము ఎవరిని ఫేస్ చేస్తున్నామో వాళ్ళని ఫేస్ చేస్తూ, మేము ఏ డైరెక్షన్లో ఉన్నామో అలాగే అనమాట. అంటే అర్జునుడు, కృష్ణుడు, ఆయన ముగ్గురు కనబడుతున్నారు. చూడండి ఆయన ఎలా ఉన్నాడు, వర్ణిస్తున్నాడు. జ్వలంతం, మహా తేజోమయంగా ఉన్నాడయ్యా ఆ స్వరూపం. శూలముద్యమ్య, శూలాన్ని ఎత్తి పట్టుకున్నాడు ఆయన. ఎత్తి పట్టుకుని ఎక్కడ శత్రువు కనబడుతున్నాడో అక్కడ శూలాన్ని చూపిస్తున్నట్టు ఆయన. మా రథం కదులుతుంటే ఆయన ముందున్నాడంతే. ఆ శూలం ఎత్తి పట్టుకున్నాడు. శూలాత్ శూలాహ, శూలము నుంచి శూలములు వస్తున్నాయట. ఒక్క త్రిశూలం ఎత్తి పడితే ఆ శూలము నుంచి అనేకములైన శూలములు వెలికి వస్తున్నాయి. అసలు ఆ రూపం చూడాలి. అగ్ని శిఖలు ఎలా ఉంటాయో అలా ఉంది ఆ జటాజూటం మొత్తం కూడా. మహాతేజోమయంగా ఉన్నాడు. శూలము నుంచి శూలములు వస్తూ ఉన్నాయి. ఇంతకీ కోవైస పురుషోత్తమ, మామూలు పురుషుడు కాడయ్యా, పురుషోత్తముడు అతడు. అతడు ఎవడు ఇది నాకు తెలుసుకోవాలని కుతూహలంగా ఉన్నది. పైగా నేను ఒకటి గమనించాను, నా పద్భ్యాం స్పృశతే భూమిం నచ శూలం విముంచతి. అతడి పాదములు భూమికి తాకటం లేదు, చేతి నుండి శూలం వదలడం లేదు. నచ శూలం విముంచతి, శూలం వదలట్లేదు, పొన్నీళ్ళు విసరలేదండి, పట్టుకున్నాడు అంతే. భూమికి పాదములు తాకటం లేదు. శూలాత్ శూల సహస్రాణి నిష్పేతుస్తస్య తేజస, శూలము నుంచి వేల కొలది శూలములు వస్తున్నాయి. ఎవరు ఆయన ఇది అడిగాడు. ఆయన వేసిన శూలము నేను కొట్టాలనుకున్న శత్రువుని పొడుస్తుంది. వెంటనే ఆ శత్రువు పడిపోతున్నాడు. ఆ పడిన వాడి మీద నేను బాణం వేశాను అని, నాకంటే ముందు ఆ శూలమే సంహరించింది. అందుకు దయచేసి అతడు ఎవడో నాకు చెప్పు, విజయం అతడిది నాది కాదు, ఈ యుద్ధమంతా అతనే చేశాడు, ఆయన ఎవడు చెప్పు అని అంటే మందహాసం చేసి చెప్తున్నాడు వ్యాసుడు. ప్రజాపతీనాం ప్రథమం తైజసం పురుషం ప్రభుం భువనం భూర్భువం దేవం సర్వలోకేశ్వరం ప్రభుం. ఎంత పులకించిపోతున్నాడో చూడండి. ఈ సర్వ జగత్తునంతటికీ సృష్టిస్థితులయ్య కారకుడైనటువంటి వాడు, ఈశానం వరదం పార్థా దృష్టవానసి శంకరం, నువ్వు చూసినటువంటిది సాక్షాత్ ఆ శంకరుడు. తం విద్ధి రుద్రం కౌంతేయా దేవదేవం ఉమాపతిం, ఆయన ఉమాపతి, దేవదేవుడు, రుద్రుడు, పరమేశ్వరుడు, శంకరుడు. మహాదేవం మహాత్మానం విశానం జటిలం విభుం త్రియక్షం మహాభుజం రుద్రం శిఖినం చీరవాససం మహాదేవం హరం స్థానం వరదం భువనేశ్వరం జగత్ ప్రధానం అజితం జగత్ప్రీతమధీశ్వరం. ఈ శబ్దములన్నీ మీరు చూస్తూ ఉంటే శివతత్వం అంతా ఒక దగ్గరికి వస్తుందండి. జగద్యోని జగద్బీజం జయినం జగతో గతి, ఒక్కొక్క శబ్దము కూడా అద్భుతమైన వ్యాఖ్యానం. జగత్తుకి కారణమైన వాడు, జగత్తుకి బీజమైన వాడు, జగత్తునంతటిని నడిపేవాడు, విశ్వమంతా తానై ఉన్నటువంటి విశ్వేశ్వరం, విశ్వనరం, కర్మణామీశ్వరం, సమస్త కర్మలకు ప్రభు అయినటువంటి వాడు, కర్మఫల ప్రదాత, శంభుం స్వయంభుం భూతేశం భూతభవ్య భవోద్భవం, అలాంటి పరమేశ్వరుడు. ఆయన స్వరూపమే నువ్వు చూసావు. ఇక ఆయన గణములున్నాయే. ఇక్కడ రుద్ర గణములు చెప్తున్నాడండి. ఈ అధ్యాయానికి పేరు శతరుద్రీయం. ఈ ఒక్క అధ్యాయం విన్నా, పారాయణ చేసిన రుద్ర నమకాన్ని అనేక మారులు పారాయణ చేసిన ఫలితం వస్తుంది. అటువంటి భవ్యమైన అధ్యాయం. ఈ అధ్యాయం అంతా వెళ్ళి మీరు చదువుకున్నాయి, దీని యొక్క ప్రత్యేకత విశేషముగా మనకు కనబడుతూ ఉంటుంది. ఇది శతరుద్రీయ అధ్యాయం, దీని పేరే శతరుద్రీయం. అలాంటి భవ్యమైన అధ్యాయంలో శివతత్వం అంతా ప్రతిపాదన చేస్తున్నాడు. ఇక్కడ ఆయన స్వరూపం నువ్వు చూసావు, ఆయన గణములు కొందరు ఉన్నారయ్యా, రుద్ర గణములండి. ఈ రుద్ర గణముల గురించి రుద్రంలో 11వ అనువాకం మనకు చెప్తుంది. సహస్రాణి సహస్ర సోయే రుద్ర అది భూమ్యాం. ఆ రుద్రుడికి నమస్కారం చేయాలట. ఆ రుద్రులు దివి అంతరిక్ష పృథివీ మూడింటి యందు వ్యాపించిపోయి ఉంటారట. వేల కొలది రూపాలు, అనంత రూపాలతో ఉంటారట ఆ రుద్రులు. ఆ రుద్రులు విజృంభించారా, ఏ ఒక్కరూ ఆపలేరు వాళ్ళని. ఎందుకంటే సృష్టిలో ప్రకృతిని జీవుల్ని నియమించేవాళ్ళు దేవతలు, దేవతలు నియమించేవాళ్ళు రుద్రులు. అందుకు ప్రకృతినంతటి కంట్రోల్లో పెట్టడం కోసం శివశక్తులు రుద్ర రూపాలతో వచ్చాయట. సూర్యుడి నుంచి కిరణాలు వచ్చినట్లుగా ఏకరుద్రుడైన పరమేశ్వరుడి నుంచి అనేక రుద్రులు వచ్చారు. ఈ అనేక రుద్రులు ఎలాంటి వాళ్ళు అంటే అఘోరే ఏభ్యో దఘోరేభ్యో ఘోర ఘోరతరేభ్య సర్వే ఏభ్య సర్వ సర్వే ఏభ్యో నమస్తే అస్తు రుద్ర రూపేభ్య. రెండు రూపములతో ఉంటారు. ఇంకా చెప్పాలంటే మూడు రూపములు, ఘోర అఘోర మిశ్ర అని మూడు రూపములతో ఉంటారు. అత్యంత తీవ్రమైన రూపంతో ఉన్నటువంటి వాళ్ళు కొందరు, సౌమ్య రూపంతో ఉన్నటువంటి వాళ్ళు కొందరు, సమయం బట్టి సౌమ్య అసౌమ్య రూపములతో ఉన్న వాళ్ళు కొందరు. మూడు రకముల రూపములతో విశ్వమంతా వ్యాపించి ఉంటారు. ఇది మీరు చూడగలగాలి అంటే
ఆదిత్యుని యందు రుద్రులు గ్రీష్మకాలంలో మనం చూస్తే మహా ఉగ్రంగా కనబడతారట, అదే దక్షిణాయనంలో వచ్చినప్పుడు సౌమ్యంగా కనబడతాడంట. కొన్నిసార్లు రెండు కలబోసుకుని కనబడతారు. ఇలాగ పంచభూతాల్లో కూడా మీకు ఘోరాఘోర తత్వములు కనబడుతూ ఉంటాయి. కనుక రుద్రుడు ప్రతి పంచభూతముల యందు, యో రుద్రో అగ్నౌ అప్సు ఓషధీషు యో రుద్రో విశ్వాభువనా వివేశ తస్మై రుద్రాయ నమోస్తు. ఇది విషయం చూపిస్తున్నారు. అందుకే శ్వేతాశ్వతల ఉపనిషత్తులో చెప్తున్నటువంటి గొప్ప మాట ఏమిటంటే, రుద్ర ఎత్తే దక్షిణం ముఖం తేన మాం పాహి నిత్యం యయి మాన్ లోకాన్ ఈశత ఈశనీభి. ఇది గొప్ప విషయము. అందుకే విశ్వమంతా రుద్రగణములతో నిండి నడుపుతూ ఉన్నది. అలాంటి ఘోరాఘోరములతో ఉన్న పరమేశ్వరుడు హింసించదలుచుకున్నది ఎవరినో వారి పట్ల ఘోరంగా ఉంటాడట, రక్షించదలుచుకున్న వారి పట్ల అఘోరంగా ఉంటాడు. అంటే పాపకర్ముల పట్ల ఆయన శిక్షారూపంగా కనిపిస్తూ ఉంటాడు, ఆశ్రయించిన భక్తుల పట్ల ధర్మపరుల పట్ల రక్షారూపముతో ఉంటాడు. రెండూ ఆయన రూపములే. ఎందుకంటే ప్రభు అయిన వాడు న్యాయం తప్పి ప్రవర్తించే వాళ్ళ పట్ల కఠినంగా శిక్షారూపంగా ఉంటాడు, న్యాయబద్ధంగా ఉండే వాళ్ళని రక్షిస్తుంటాడు. ప్రభు అయిన వాడికి మాత్రమే అర్హత ఉంటుంది. అందుకని మనం ఎవరు పెడితే వాళ్ళని శిక్షించే అధికారం సామాన్యుడికి లేదు, ప్రభువుకుంది. కనుకనే శివుడు దేవతలను కూడా నిగ్రహించేవాడు, ఇది తెలుసుకోవలసినది. అందుకు ఎన్నెన్ని ఘట్టాలు మీరు వెతకండి, ఆ ఘట్టములన్నింటిలో కూడా దేవతల్ని శివుడు కంట్రోల్ చేయడం మనకు కనబడుతుంటుంది. అందుకే దేవతలు ప్రకృతిని కంట్రోల్ చేస్తే దేవతలను ఆయన కంట్రోల్ చేస్తాడట. అంటే ఆయన చెప్పిన పద్ధతుల ప్రకారమే దేవతలందరూ నడుచుకుంటారు. అందుకే ఆయన వీరభద్ర రూపం ధరించి వచ్చి దేవతలను కొట్టేటప్పుడు కిక్కురు మనకుండా భరించారు ప్రతి వాళ్ళు కూడా, అవునా లేదా? మరి వాళ్ళు దేవతలేగా, ఎందుకు కొడుతున్నావు అని అడగలేదు. ఎందుకంటే ప్రభు అయిన వాడు కొట్టేటంటే ఏదో మీనింగ్ ఉంటుందని, భరించడమే అడగకూడదు ఆయన. అందరూ భరించారట, ఎందుకంటే వాళ్ళు చేసిన తప్పేమిటో పరమేశ్వరుడికి తెలుసు. అందుకే దేవతలను కూడా శిక్షించేవాడు ఆయన. అలాంటి వాడిని దగ్గర పెట్టుకుంటే మనల్ని బాధించే వాళ్ళు ఎవ్వరూ మన దగ్గరికి రాట, అది గొప్పది. అందుకే అంత యముడు తనకిచ్చిన వారంటీ ప్రకారంగా వచ్చి 16 ఏళ్ళకి తీసుకుపోదాం అనుకున్నాడు, కానీ వీల్లేదని అడిగిన. ఇదేమిటయ్యో బాబు, నా పని అదే, నీ పని అదే, నేనే ఇచ్చాను, ఇప్పుడు నేను చెప్తున్నా పక్కపో అన్నట్ట. దండం పెట్టి పక్కపోయాడు. లాజిక్ లేదు అక్కడ. అంటే యముడు దేవతేగా, యముడిని శిక్షించాడు చూడండి. ఎన్ని కనబడితే మన్మధుడు దేవతేగా, ఆయన్ని శిక్షించాడు. కనుక దేవతలను కూడా శిక్షించగలిగే దేవదేవుడు మహాదేవుడు పరమేశ్వరుడు. ఆయన గణములు ఆ పని చేయగలవు. ఆయన గణములకున్న శక్తి ఎటువంటిదో వివరిస్తున్నాడు. రుద్ర గణములను నమస్కరించే వారికి శాంతి లభిస్తుందండి. అందుకే రుద్రగణ ప్రార్థన ఇక్కడ చూపిస్తున్నాడు. తస్య పరిషదా దివ్యా రూపైర్ నానాభిదేర్ విభోహో వామన జటిల ముండ హ్రస్వగ్రీవ మహోదర మహాకాయ మహోత్సాహ మహాకర్ణ స్తాపరై ఆననైర్ వికృతై పాదై పార్థవేషైచ్చ వైకృతై ఈదృశైస్స మహాదేవ పూజ్యమానో మహేశ్వర. ఇలాంటి అనేక గణములతో పరమేశ్వరుడు భాసిల్లుతూ ఉంటాడు సుమ అని వివరిస్తూ, ఆయనకి నమస్కారం చేసుకో, ఆయనకి ఎవరు భక్తులై ఉంటారో వారికి బాధ అనేది లేదు సుమ, వారు చింతించవలసిన అవసరం లేదు. ఏ భక్త వరదం దేవం శివం రుద్రముమాపతిం అనన్యభావేన సదా సర్వేశం సముపాసతి ఇహలోకే సుఖం ప్రాప్య తే యాంతి పరమాంగతిం. ఈ వాక్యం అలా గుర్తుపెట్టుకుంటే చాలండి. ఎవరు పరమేశ్వరునికి భక్తులై అనన్యభావేన అనన్యభావముతో నిత్యము ఆరాధన చేస్తారో వారు ఇహలోకే సుఖం భుక్త్వా ఈ లోకంలో సుఖములు పొంది తే యాంతి పరమాంగతిం, వాళ్ళు పరమమైన గతిని పొందుతారు అని వివరిస్తూ ఇంకొక అద్భుతమైన మాట ఇక్కడ చెప్తున్నాడు. జీవితంలో వాళ్ళు చేసుకున్న కర్మలను అనుసరించి గ్రహబాధలు పాపబాధలు వస్తూ ఉంటాయి. గొప్ప మాట చెప్తున్నాడు ఇక్కడ. గ్రహబాధలు పాపబాధలు వస్తూ ఉంటాయి. అయితే శివుని ఎవరు ఆశ్రయిస్తున్నారో వారిని గ్రహబాధలు ఏమి చెయ్యలేవు. ఇది ఒకటి వ్యాసుడు చెప్పిన గొప్ప మాట. స్వస్తి. సహస్రశీరుషం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వతః పరమాం నిత్యం విశ్వం నారాయణగుం హరిం విశ్వమేవేదం పురుషస్తద్విశ్వముపజీవతి పదిం విశ్వశాత్మేశ్వరం శాశ్వతగుం శివమచ్యుతం సూర్యశౌర్యమథేందురింద్ర పదవీ సన్మంగళం మంగళం ఆపదా వవహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం మోక్షదం తన్నమామ్యహం. నేటి కాలం అనవశేషాలను గమనిద్దాం.
స్వస్తిశ్రీ చాంద్రమాన వికారనామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు మాఘమాసం కృష్ణపక్షం బుధవారం. సూర్యోదయం 6:44 సూర్యాస్తమయం 6:15 తిథి ఏకాదశి మధ్యాహ్నం 3:05 వరకు. నక్షత్రం పూర్వాషాఢ పూర్తిగా ఉంది. వర్జం సాయంకాలం 4:14 నుంచి 5:56 వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:06 నుంచి 12:53 వరకు. అమృతకాలం రాత్రి 2:23 నుంచి 4:05 వరకు. రాహుకాలం బుధవారం కాబట్టి మధ్యాహ్నం 12 నుంచి 1:30 వరకు. అష్టగవర్గరీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 7:15. ఈరోజు బుధవారం, విశేషించి మీనాయనం, సాయన మీనరాశి ప్రవేశం ఈరోజు ఉదయం 10:27 అవుతుంది. ఆ కారణాన షడశీతి పుణ్యకాలం ఉదయం 10:27 ప్రారంభమై సాయంకాలం 4:50 వరకు ఉంటుంది. ఇది సర్వేషాం విజయ ఏకాదశి, అంటే స్మార్తులకు, వైష్ణవులకు, మాధ్వులకు కూడా విజయ ఏకాదశి. ఈరోజు ఉపవాసం ఉండడం ద్వారా విజయం సిద్ధిస్తుంది. నిజానికి విజయం అనే దానికి అర్థం ఏంటి? మనకు ఇద్దరు ఘర్షణ పడినట్లయితే ఒకళ్ళకి జయం వస్తుంది, ఒకళ్ళకి అపజయం వస్తుంది. ఈ విజయం రావడం ఏమిటి అంటే తిరుగులేని విజయం అనమాట. తిరుగులేని విజయం అంటే అర్థం ఏంటి? ఎదుట వ్యక్తి మళ్ళీ ఓడించాలనే ఆలోచన రాకపోవడం. కానీ అంతకంటే కూడా విశిష్టార్థాన్ని కూడా చెప్పవచ్చు. అదేమిటంటే అపరాజితత్వం. అంటే ఏమిటి? అసలు పోటీయే లేదు వాడికి, ఎవరు కూడా వాడికి పోటీ పడలేరు అనేటువంటి విజయం. ఆ రకమైనటువంటి విజయానికి మనం ఈ ఉపవాసం ఉండడం అనేటువంటిది చాలా బాగా ఉపకరిస్తుందన్నమాట. మాఘమాసం మీనాయనం, మీనాయనం కావడం వల్ల షడశీత పుణ్యకాలం ఉదయం 10:27 నుంచి సాయంకాలం 4:50 దాకా ఉంది. కాబట్టి ఆ సమయంలో మనం చేసేటువంటి శ్రాద్ధ దాన క్రియలన్నీ కూడా చాలా సత్ఫలితాలను ఇస్తాయి. విశేషమైనటువంటి అంటే మనం ఒకసారి చేస్తే 10 సార్లు చేసినంతటి గొప్ప ఫలితాన్ని ఇస్తాయన్నమాట. అందువల్ల అవి చేయడం, ఆచరించడం మంచిది. ఏకాదశి విష్ణు ప్రీతికరమైనది. ఆ విష్ణువుకు సంబంధించిన అవతారమే హయగ్రీవ అవతారం. ఇది విద్యలకు సంబంధించినది. బుధవారం హయగ్రీవ అవతారాన్ని ఆరాధించడం చాలా విశేషమైన ఫలితాన్ని ఇస్తుంది. పెసలతో నివేదన చేయడం మంచిది. అయితే ఏకాదశి వచ్చింది కాబట్టి ఈరోజున ఒక పద్ధతిలో పెసల్ని తిన్నా కూడా తప్పులేదని చెప్పారు ఉపవాసానికి. ఎందుకంటే మనం శ్రీరామనవమి నాడు వడపప్పు పానకం ప్రసాదంగా తీసుకుంటుంటాం. అంటే పెసరపప్పు తిన్నా అది వ్రతానికి భంగం కాదు అనేటువంటి భావన మన పెద్దల నుంచి ఆచారంగా వస్తుందన్నమాట. ఆ కారణంగా మనం ఈ పాయసం నివేదన చేయవచ్చు. హయగ్రీవునికి చేసినా అది వ్రతభంగం కాదు, దాన్ని స్వీకరించవచ్చు అని మనం గ్రహించాలి. నేటి ఆణిమత్యాలు మనిషికి విజ్ఞత కంటే మంచి మిత్రుడు లేడు, అజ్ఞానం కంటే పరమశత్రువు లేడు. ఓం నమో నారాయణాయ, ఓం నమశివాయ, శ్రీమాత్రే నమః. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభిశ్చ రాహవే కేతవే నమః అంటూ నవగ్రహ ధ్యానం చేసేటువంటి సనాతన సంప్రదాయం మనది. ప్రతినిత్యం కూడాను దేవాలయాన్ని దర్శించేటువంటి ప్రతి ఒక్కరూ అక్కడ ఉండేటువంటి నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణాలను నిర్వహించడం చేత గ్రహాల యొక్క ప్రభావరీత్యా సంభవించేటువంటి అనేకానేక విచిత్రకరమైనటువంటి ప్రభావాల నుంచి బయల్పడటానికి ఆస్కారం ఉంటుంది. మానవుడు పుట్టినప్పటి నుంచి సంభవించేటువంటి ఈ విపత్కర పరిస్థితుల ప్రభావము లేక లాభదాయకమైన ప్రభావము ఇవన్నిటినీ కూడాను మనం అంచనా వేసుకొని ఏ గ్రహం ఎప్పుడు బాగాలేదో ఆ గ్రహానికి సంబంధించినటువంటి నివృత్తి మార్గాన్ని గనక మనం ఆచరించినట్లయితే తప్పనిసరిగా విజయ పరంపరలో జీవితాన్ని కొనసాగించడానికి ఆస్కారం ఉంటుంది. రాహువు కేతువు అనేటువంటి ఈ రెండు గ్రహాలు కూడాను చాలా విపత్కరమైన ప్రభావాన్ని ఇస్తాయి సరిగా లేనప్పుడు మానవునికి. రాహు దశ జరిగేటువంటి వ్యక్తులకు అనుకున్నదొకటి జరిగేదొకటి ఇలాంటి సంఘటనలు, అనారోగ్య సంబంధమైనటువంటి రుగ్మతలు కూడాను కలగటానికి ఆస్కారం ఉంది. బాగా భారీగా ఉన్నతమైనటువంటి ప్రభావంతో జీవితాన్ని గడుపుతున్నప్పటికీ ఒక్కసారిగా దురదృష్టాన్ని కూడా పొందటానికి ఆస్కారం ఉంటుంది.
అలాగే ఈ రాహుగ్రస్త ప్రభావం నుంచి బయలుపడేందుకు తప్పనిసరిగా బొగ్గు పొడి లేక బొగ్గులు నీటిలో గనక వదిలినట్లయితే కొంతలో కొంత మార్పు వస్తుంది. ముల్లంగిని దానంగా ఇవ్వాలి. ముల్లంగి దానం వల్ల రాహు యొక్క ప్రభావం నుంచి బయలుపడటానికి ఆస్కారం ఉంటుంది. అలాగే కేతువు మోక్షకారక తత్వానికి నిదర్శనంగా అనిపించినప్పటికీ, వివిధ రంగాలలో అభివృద్ధిని సాధించే తెలివితేటలు ఉన్నప్పటికీ కూడాను ఆయా రంగాల అభివృద్ధికి నోచుకోని ప్రభావానికి గురవుతారు కేతువు గనక సరిగా లేకపోతే. అందుచేత కేతు ప్రభావం సరిగా ఉండేటట్టుగా చూసుకోవడానికి, కేతువు యొక్క అనుగ్రహాన్ని సాధించడానికి కుక్కలకు రొట్టెలను పంచాలి. అంటే కుక్కలకు రొట్టెలు తినిపించాలి. ఈ విధంగా కనుక చేసినట్లయితే ఆయా గ్రహాల యొక్క ప్రభావం నుంచి సంభవించేటువంటి విపత్కర పరిస్థితుల నుంచి బయలుపడటానికి ఆస్కారం ఉంది. కేతుగ్రస్త ప్రభావ జనితులు బుధవారం నాడు తప్పనిసరిగా స్థితిపతి, నిధిపతి, ప్రియపతి, గణపతి అయినటువంటి ఆ స్వామిని ఆరాధన చేయాలి. అక్కడ ప్రదక్షిణాలు నిర్వహించి గుంజళ్ళు తీసి ఉండ్రాళ్ళు నైవేద్యంగా పెట్టేటువంటి సాంప్రదాయబద్ధమైనటువంటి విధి విధానాన్ని కూడా పాటించాలి. ఈ విధంగా నవగ్రహాల రీత్యా సంభవించేటువంటి వివిధ రకాలైనటువంటి రుగ్మతల యొక్క ప్రభావం నుంచి మనం బయటపడటానికి మన మహర్షులు చెప్పినటువంటి సూత్ర ప్రాతిపదికలను తూచా తప్పకుండా పాటించినట్లయితే ఈ జీవితం జీవనం సుఖప్రదంగా సాగించుకోవటానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. అయితే అన్ని విధాలా కూడాను సహకరించే అద్భుత తత్వం శివారాధనగా కూడాను మనం గ్రహించాలి. సర్వే జనా సుఖినో భవంతు. ఎవరు సూర్యభగవాను ఉపాసన చేశాడో వాడికి అజ్ఞానము కూడా తొలగిపోతుంది. తొలగిపోయి ఇహము పరము మోక్షము ఈ మూడిటిలో వాడి ఉపాసన బలాన్ని అనుసరించి ఇహమునందు సుఖములను పొంది ఉన్నత లోకవాసమైనా చేస్తాడు, లేదా ఆయన అనుగ్రహం కలిగి ఈ జన్మలోనే అజ్ఞానము ధ్వంసమైతే ఇక మళ్ళీ పుట్టవలసినటువంటి అవసరం లేనటువంటి మోక్షానికైనా వెడతాడు. అందుకే మీరు ఆదిత్య హృదయంలో చూస్తే ఆయన వెలుగుకి సంబంధించినటువంటి నామాలు మారి మారి వస్తూ ఉంటాయి. అన్ని నామాల యొక్క స్థూలార్థము కిరణముల యొక్క ప్రస్తావనతో ఉంటుంది, అన్నీ వెలుగుకి సంబంధించి ఉంటుంది. కానీ ఆ వెలుగు మాత్రం అన్ని వేళలా ఒక రకమైనటువంటి భౌతికమైన వెలుగు కాదు, అనేకమైనటువంటి విషయాలకు అది కారణమై ఉంటుంది. కాబట్టి అది ఒక గురుస్వరూపంగా కీర్తింపబడేటటువంటి వెలుగు. అన్నిటినీ మించి వివస్వన్నన్న మాట చేత ఆయన వసు అంటే ఐశ్వర్యములకంతటికీ కూడా, సంపదకంతటికీ కూడా ఆయన కారణమై ఉంటాడు. ఇందులో మీరు ఒక విషయాన్ని కొంచెం జాగ్రత్తగా పరిశీలన చెయ్యాలి. కొన్ని అనుభవము చేత గొప్ప సుఖాన్ని ఇస్తాయి. అసలు అలా అనుభవించడానికి ఏముండాలి? శరీరం ఉండాలి. ఈ శరీరం ఉండేటట్టుగా చెయ్యగలిగినటువంటివి కొన్ని ఉంటాయి. ఈ శరీరం నిలబడడానికి కావలసినవి ఏముంటాయో అవి దొరకకుండా సుఖంగా ఉండడానికి, అంటే మనసు ఉత్సాహపడడానికి కావలసినటువంటి భోగ వస్తువులు ఎన్ని దొరికినా ప్రయోజనం ఉండదు. ప్రాథమిక అవసరములు అని కొన్ని ఉంటాయి. అవి ఎప్పుడూ కూడా శరీరం నిలబడడానికి హేతువులవుతాయి. ఈ శరీరం నిలబడడానికి హేతువులైనటువంటి పదార్థములు లభించడం ఒక ఎత్తైతే, అవి లభించేటప్పుడు వాటిని ఏ కాలమునందు తీసుకోవాలో ఆ కాలమునందు నువ్వు తీసుకొని చెప్పగలిగినటువంటి మంట ఒకటి లోపల పుట్టాలి. అప్పుడే ఆరోగ్యవంతుడని గుర్తు. ఆరోగ్యం ఉండాలి. ఆ మంట చల్లారడానికి పదార్థాన్ని తీసుకోగలగాలి. ఈ రెండూ సమన్వయం అయ్యాయనుకోండి, అక్కడికాయన సంతోషంగా ఉన్నాడు అని నిర్ధారించవలసి ఉంటుంది. నా లోపలికి పదార్థం కావాలి, పదార్థం అయిపోయింది,
అని తెలియచెప్పడానికి పరమేశ్వరుడు లోపల నుంచి ఒక మంట పుట్టిస్తాడు. ఆ మంట పుట్టిస్తే దాన్ని ఆకలి అంటారు. ఆ ఆకలి అనేటటువంటి పేరుతో పుట్టినటువంటి మంట ఏది ఉంటుందో ఆ మంటని చల్లార్చుకోవడానికి వెంటనే కావలసింది ఏమిటి అంటే పదార్థం కావాలి. ఇప్పుడు పదార్థం ఎక్కడి నుంచి వస్తుంది? భూమి నుండి రావాలి. నేను ఇంత అన్నం తినాలనుకోండి, వరి పంట పండితేనైనా నాకు అన్నం వస్తుంది, కాబట్టి పంట పండాలి. పంట పండాలంటే మీరు ఒక్కసారి ఆలోచించండి, ఒక నెలాళ్ల పాటు నేను రావట్లేదు అని సూర్యుడు దీర్ఘకాలిక సెలవు పెట్టి వెళ్ళిపోయాడు అనుకోండి, ఆయన నేను ఒక 30 రోజులు కనపడను, మళ్ళీ ఓ 30 రోజుల తర్వాత కనపడతాను అన్నాడు అనుకోండి, మీరు ఒక్కసారి ఆలోచించండి, ఆయన యొక్క కిరణముల యందు ఒక విశేషం ఉంటుంది. వరుణ కిరణములు అని కొన్ని కిరణములు ఉంటాయి. ఆ వరుణ కిరణ సంజాతం ఏం చేస్తుందంటే మనిషిని అత్యంత బాధ పెట్టి పడగొట్టగలిగినటువంటి దుష్టమైన క్రిమికీటకాదులను తన వేడి చేత సంహారం చేస్తాడు ఆయన. అసలు అన్నిటినీ మించి ఎప్పుడైతే సూర్యోదయం జరగలేదో, సూర్యకిరణ ప్రసారం జరగలేదో, ఏ పంట పండదు. అందుకే చూడండి, మీ ఇంట్లో సూర్యకాంతి పడదండి, అందుకే ఇటువైపు మొక్కలు పెరగవంటారు. సూర్యకాంతి పడితేనే మొక్క పెరుగుతుంది. కిరణజన్య సంయోగ క్రియ అని చిన్నప్పుడు మీరు చదువుకుని ఉంటారు. ఆ సూర్యకిరణములలో ఉండేటటువంటి శక్తిని తీసుకుని చెట్టు పత్రహరితాన్ని తయారు చేసుకుంటుంది, ఆకుపచ్చని పదార్థాన్ని. అదే దానికి ఆహారం. దాన్ని ఆధారం చేసి పెరిగి పెద్దదై కాయలు పళ్ళు ఇస్తుంది. ఆ సూర్యుని యొక్క కిరణములు చంద్రుడి మీద పడిన కారణం చేత ఔషధీతత్వం నిలబడుతుంది. అయినప్పుడు ఇవన్నీ తింటే ఆరోగ్యం వస్తుంది, ఇవన్నీ తింటే శరీరం బలం పుంజుకుంటోంది. అసలు శరీరం నిలబడడానికి కావలసినటువంటి ప్రాథమికమైనటువంటి అన్నం ఎక్కడి నుంచి వస్తుంది? ఆయన వలనే వస్తుంది. అన్నదాత ఎవరు? సూర్యుడే. రెండు ప్రాథమిక అవసరాల్లో ఉండవలసింది ఏమిటి? బట్ట. ఒంటికి బట్ట కట్టుకోవాలి. ఎంత ఖరీదైన వస్త్రం కట్టుకున్నారన్న దానితో సంబంధం ఉండదు, ఒంటి నిండా బట్ట కట్టుకున్నారా లేదా అన్నది సంబంధం. అయినప్పుడు బట్ట కట్టుకోవాలి అంటే పత్తి పంట పండాలి. పత్తి పంట పండితే కదూ అందులోంచి కదూ వస్త్రం తయారవుతుంది. కాబట్టి ఇప్పుడు అసలు మనుష్య ప్రాణి అంటే నాగరికత సంస్కృతి ఉన్నవాడు. బట్ట కట్టుకోవడానికి కావలసిన పత్తి ఎవరి కిరణముల వలన పండుతోంది? ఆయన అనుగ్రహం చేత పండుతోంది. అసలు మనం నిలబడగలిగాము ఒక గూడు కట్టుకున్నామంటే సూర్యుడి వలన. ఇక్కడ వరకు అసలు మనిషి ఉన్నాడు భవతికి ఆయన కారణం. భూమిలో ఉండేటటువంటి ఖనిజ, తైల, వాయు ఈ మూడు రకములైనటువంటి సంపత్తి నిలబడడానికి, వృద్ధి పొందడానికి హేతు ఎవరంటే సూర్యుడు. ఆ సూర్యుని యొక్క కిరణములలో ఐశ్వర్యమును పెంపొందించగలిగినటువంటి కిరణముల యొక్క స్పర్శ వలన పృథివీ వసుంధరా రూపాన్ని పొందుతుంటుంది. అలా ప్రచోదనం చేసి శాస్త్రాధ్యయనం చేయించగలిగినటువంటి బుద్ధిశక్తికి కారకుడెవరు అంటే సూర్యనారాయణమూర్తి. ఆయన బుద్ధిని ప్రకోపింపచేస్తాడు. నిర్ణయాత్మక శక్తిని బాగా నిలబెట్టగలిగిన వాడెవరంటే ఒక్క సూర్యుడే. మనిషి బుద్ధి వికసనం పొందేది దేనికి పొందుతుంది అంటే సూర్యకిరణముల చేత బుద్ధి వికసనం పొందుతుంది. పద్మం ఎలా వికసిస్తుందో అలాగే బుద్ధి కూడా వికసనాన్ని పొందుతుంది. వికసనము అన్న మాటని కొంచెం జాగ్రత్తగా ఆలోచించాలి. వికసనము అన్న మాటకు అర్థం అయోమయావస్థ లేకుండుట. ఆ సమయానికి అది ఎలా చెయ్యాలో అలాగే మీ బుద్ధి ప్రచోదనమైందనుకోండి, ఈశ్వరానుగ్రహం ఉన్నదని గుర్తు. అప్పుడు ఇంకా వెనక్కి వచ్చి అది అలా చేయకుండా ఉంటే ఇంకా బాగుండేది అన్నమాట ఉండదు. ఈ వికసనము మొట్టమొదట ఎక్కడుంటుంది అంటే భగవంతుని యొక్క సృష్టి ఎందుంటుంది. భగవంతుని యొక్క ప్రధానమైనటువంటి చేతిలో ఉండే ఆభరణం ఏమిటి అంటే పద్మం. మీరు శ్రీ మహావిష్ణువుని చూడండి, చేతిలో పద్మం పట్టుకుంటారు. అమ్మవారిని చూడండి, పద్మం పట్టుకుంటుంది. లక్ష్మీదేవి పద్మంలో పుడుతుంది, బ్రహ్మదేవుడు పద్మంలో పుడతాడు. వీళ్ళందరికీ ఏమిటి ఈ పద్మంతో సంబంధం అంటే పద్మము వికసనాన్ని పొందుతుంది. వికసనం అంటే ఏదో ఒకవైపు రెక్కలిప్పుకుని రెక్కలిప్పుకోకుండా అలా ఉండదు. జలజాంత స్థిత కర్ణికం తిరిగిరా సంఘంబులయ్యున్న రేకుల చందంబున కృష్ణుని తిరిగిరా కూర్చుండి వీక్షించుచున్నంటారు పోతన గారు. మధ్యలో దుద్దు ప్రకటనమయ్యేటట్టుగా రేకులన్నీ కూడా విచ్చుకుంటాయి. ఇప్పుడు మధ్యలో దుద్దు బాగా కనపడుతుంది, అవన్నీ ఇలా బల్లపరుపుగా విచ్చుకుంటాయి. అప్పుడు పెద్ద శతపత్ర కమలాన్ని చేత్తో పట్టుకుంటే ఎంతో ఆనందం కలుగుతుంది.
అది వికసనము అంటారు. అప్పుడు అందులో ఉన్నటువంటి సుగంధ పరిమళం బయటికి వస్తుంది. మొగ్గగా ఉండగా మీరు బలవంతంగా విప్పితే పసరిక వాసన వస్తుంది. అది వికసనం పొందితే మధుర మధురమైనటువంటి సువాసనలు వెదజల్లుతుంది. మరి మొగ్గగా ఉన్నప్పుడు ఉన్న పసరిక వాసన ఇప్పుడు పరిమళంగా ఎలా మారింది? ఎవరు వికసనమునందు పరిమళాన్ని బయటికి వచ్చేటట్టు చేశాడు? ఎవడు తుమ్మెదొచ్చేట్టు చేశాడు? అందులో తేనె పెట్టినవాడెవరు? అందులో తేనె ఉంటే బురదలో పుట్టిన తామర పువ్వుకి పక్కనున్న చేపకి కప్పకి పీతకి తెలియకుండా వనంలో ఉన్న ఒక్క తుమ్మెదకే తెలిసేటట్టు చేసి అది వచ్చి వాలి తాగేటట్టుగా బుద్ధి ప్రచోదనం చేసిన వాడెవరు? వాడు వికసనము కలిగిన వాడంటే ఈ లోకాన్ని సృజించినప్పుడు నేను ఇలా చేయకుండా ఉంటే బాగుండేదేమో అన్న మాట వాడి జీవితంలో ఎన్నడూ ఉండదు. ఈశ్వరుడు సృష్టి చేసిన తర్వాత ఏమిటో మనుషులందరినీ ఇలా చేశాను కానండి, ఇక్కడ పెట్టకుండా కళ్ళు ఇంకొక అంగుళం కిందకి దింపుంటే ఎంత బాగుండేదో అన్న మాట ఆయన అనడు. ఆయన ఎక్కడ ఎప్పుడు ఎవరికి ఏది చేసినా ఏదో కారణాన్ని పెట్టుకుని చేస్తాడు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. శ్రీహరే కృష్ణ, హరే నారాయణ, వసుదేవ అని ముందుకు చెప్తూ, నువ్వు ఇప్పటికే ఋషి పితృరుణాల నుండి విముక్తుడివి అయ్యావు కదా, ఎందుకంటే నువ్వు వేదాధ్యయనం చేశావు, నీకు పుత్ర సంతానం ఉన్నది, ఇక యజ్ఞాల ద్వారా దేవతల రుణాన్ని కూడా తీర్చాలను, గృహాన్ని వదిలి వానప్రస్థుడివి కా అని వసుదేవుడికి చెప్తాను. నువ్వు అద్భుతమైనటువంటి కర్మలంతా ఆచరిస్తున్నావు, ఆచరించావు, మంచి పెళ్లి చేసుకున్నావు, మంచి భార్య నీకు కలిగింది, మంచి పిల్లలు కలిగారు, అంతకన్నా ఇంకేముంది నీకు, జగత్ రక్షకుడు వాళ్ళందరూ కలిగారు నీకు. ఇప్పుడు నువ్వు ఏది పట్టుకున్నావో గృహము, దాన్ని వదిలేసి, మానసికంగా వదిలేసి వానప్రస్థుడివి కా. నువ్వు ఇప్పుడు వానప్రస్థుడు కావటానికి సిద్ధంగా, లోకరీతిగా నువ్వు చేసిన ప్రశ్నకు మేము కూడా లోకరీతిగానే సమాధానం చెప్పాం. లోకంలో చేయవలసినటువంటి పనుల గురించి నువ్వు అడిగావు కాబట్టి చెప్పాం. కానీ నిజానికి మేము చెప్పిన ఈ సమాధానం అశుద్ధ చిత్తులకు మాత్రమే, నువ్వు మాత్రం కృతార్థుడివి, ఇందులో సందేహమే లేదు. కొంతమందికి చంచలంగా ఉండేటువంటి వాళ్ళు, అటుగాక ఇటుగాక యోచన చేసేటువంటి వాళ్ళకే ఈ కర్మ ఆచరణ గురించి, ఆశ్రమ ధర్మాల గురించి మేము చెప్పుకొని వచ్చాం. నీకు కాదు, నీకు తెలియకనే నువ్వన్నీ పొందేశావు, అన్నీ కర్మలు ఆచరించావు. ఎందుకంటే ఓ వసుదేవ, నువ్వు నిజంగా ప్రేమభక్తితో బ్రహ్మాండాలకు అంతర్యామైనటువంటి శ్రీహరిని అర్చించావు, కాబట్టే ఆయన నీ దంపతులకు పుత్రుడే జన్మించారు. మీ దంపతులకి మీకు పుత్రుడే జన్మించాడంటే ఇంకంతకన్నా ఇంకేముంది వసుదేవ అన్నాడు. అప్పుడు వసుదేవుడు, పెద్ద మనస్సు గలవాడు అయినటువంటి ఆ మహర్షుల మాటలు విని వారికి తల వంచి నమస్కారం చేసి వారిని ప్రసన్నులను చేసుకుని వారినే ఋత్వికులుగా ఉండమని ధర్మానుసారంగా కోరాడు. ఆ మహర్షులు ధర్మాత్ముడైన వసుదేవుడిచే ఆ శమంతక పంచకక్షేత్రములో మంత్రద్రవ్యాలు, మంగళద్రవ్యాలతో, మంగళవాద్యాలతో యజ్ఞాలను వాళ్ళు చేయించారు. శమంతక పంచకకుండ అని చెప్పేసి దాని అంటారు, క్షేత్రం అంటారు, శమంతక పంచకుండాలు. ఆ వసుదేవుడి యజ్ఞదీక్ష సాగుతూ ఉండగా ఆ వసుదేవుడి భార్యలు కూడా మంచి వస్త్రాలను ధరించి మెడలో హారాలను వేసుకున్నారు. చందనాదులను పూసుకొని మంగళ ద్రవ్యాలను పట్టుకొని ఆనందంతో యజ్ఞశాలకు వచ్చారు. మద్దళ్ళు, డోళ్ళు, శంఖాలు, వేరియలు, తప్పెటలు, కొమ్ముబారులు మొదలైనవి మ్రోగాయి. నటులు, నాట్యకర్తలు నాట్యమాడారు. సూతులు, మాగదులు స్తుతించారు. గంధర్వులు మంచి కంఠం గల
ఆ గంధర్వ పత్నులు కలిసి పాడారు వాళ్ళందరూ. దీక్షితుడైన వసుదేవుడు కాటుక పెట్టుకొని నియమాలను పాటించి దేహానికి వెన్న రాసుకున్నాడు. ఆయన 18 మంది భార్యలతోనూ నక్షత్రాలతో కూడినటువంటి చంద్రుడిలాగా ఉన్నాడు. ఋత్వికులు ఆయనకు యథావిధిగా అభిషేక స్నానం చేయించారు. చంద్రులు అనేక మంది ఉన్నారు కదా, వారిలో ఏ ఒక్కడైనా అధిక తేజోవంతుడైతే అతడు రాజు అని పిలువబడతాడు. అతడిని దేవతలు అభిషేకిస్తారు కదా. యజ్ఞదీక్షలో ఉన్నటువంటి వసుదేవుడు మృగచర్మాన్ని కప్పుకున్నాడు. వస్త్రాలు, కంకణాలు, హారాలు, కాలి అందెలు, కుండలాలతో బాగా అలంకరించుకున్నటువంటి భార్యలతో కలిసి ఆయన గొప్పగా ప్రకాశించాడు. వసుదేవుని యొక్క ఋత్వికులు రత్నాలు పదిగిన పట్టు వస్త్రాలను ధరించి సభాసదుల్లో కలిసి వాళ్ళందరితో కలిసి రుద్రాసురుణ్ణి వధించిన ఇంద్రుడి యజ్ఞంలోని ఋత్వికుల్లాగా విశేషంగా ప్రకాశించారు. అక్కడ రుద్రాసురుణ్ణి సంహారమైన తర్వాత ఆ మహాత్ములైనటువంటి దేవతలు అక్కడ ఎట్లా కలిగి ఎట్లా ప్రకాశవంతంగా అయ్యారో ఆ విధంగా ఉన్నారు. ఇక్కడ జీవులకు ప్రభువులైన బలరామకృష్ణులు అప్పుడు తమ తమ బంధువులతోనూ తమ అంశలైన పుత్రులతోనూ భార్యలతోనూ కలిసి ప్రకాశించారు. పురోడాశము మొదలైన ద్రవ్యాలు, మంత్రాలు, కర్మలను ప్రభు శ్రీహరియే, జ్యోతిష్టము మొదలైనటువంటి ప్రకృతి యాగాలతోనూ, సౌరము మొదలైన వికృతి యాగాలతోనూ, అగ్నిహోత్రము మొదలైన పేర్లు గల యాగాలతోనూ వసుదేవుడు శ్రీహరిని ప్రతి యజ్ఞంలోనూ యథావిధిగా ఆరాధించాడు. అద్భుతమైనటువంటి యజ్ఞం. మనం కూడా నక్షత్రేష్ఠ యజ్ఞాన్ని మనం దర్శిస్తున్నాం ఈ సమయంలో. అప్పుడప్పుడు దర్శించాలా, ఎక్కడెక్కడ జరుగుతుందో అక్కడంతా వెళ్ళి మనం ఎక్కడ జరుగుతుందని కనుక్కొని వెళ్ళి దర్శనం చేయాల. తర్వాత ఆ వసుదేవుడు తగిన సమయంలో బాగా అలంకారం చేసుకున్న ఋత్వికులకు తాను కూడా చక్కగా అలంకారం చేసి యథావిధిగా దక్షిణలిచ్చాడు. ఇంకా అలంకరించిన గోవులను, భూమిని, కన్యలను ఎంతో ధనంతో పాటుగా దానం చేశాడు. ఆ దానం ధనంతో చేరినటువంటిది దానం. వేదవేత్తలైన ఆ మహర్షులు పత్ని సంయాజ యాగాన్ని, అభవృత స్థానానికి చెందిన కర్మలను కూడా ఆచరించారు. అప్పుడు వారు యజమానుడైనటువంటి వసుదేవుడి ముందును ఉంచుకొని పరశురామ కుండంలో స్నానం చేశారు. మనం అనుకున్నాం కదా ఈ కుండాలు ఏమిటి, ఎక్కడొచ్చాయని చెప్పేసి ముందు మాట్లాడుకున్నాం కదా. ఆ కుండాల్లో స్నానం చేశారు. వసుదేవుడు, అతడి భార్యలు స్నానం చేసి వస్త్రాలను, భూషణాలను స్తోత్ర పాఠకులు ఇచ్చారు వీళ్ళంతా. తర్వాత వసుదేవుడు బాగా అలంకారం చేసుకొని అన్ని వర్ణాల వారికి అంత మొత్తం ఎంతవరకు ఉన్నా అక్కడ అన్ని వర్ణాల వారికి ప్రాణులకు కూడా ఆహారాన్ని సమర్పించాడు. ఏ ప్రాణులు ఉన్నాయో అన్ని ప్రాణులకు కూడా ఆహారాన్ని ఇచ్చాడు. దీనిని బట్టి యాగంలో ఏ ఒక్క ప్రాణిని కూడా తక్కువగా చూడరాదని తెలుస్తుంది. ఆయన బంధువులకు, వారి భార్యలకు, పిల్లలకు విదర్భ, కోసల, కురు, కాశి, కేకేయ, సృంజయ దేశాల రాజులకు అధికమైన పూజా సామగ్రిని సమర్పించి పూజించాడు. వసుదేవుడు సభాసదులను, ఋత్వీకులను, దేవతల గణాలను, మానవులను, ఇతర ప్రాణులను, పితృదేవతలను, చారణులను పూజించాడు. ఈ సమయంలో వారు శ్రీనివాసుడు భగవంతుడైనటువంటి శ్రీకృష్ణుని అనుమతి తీసుకుని యజ్ఞాన్ని స్తుతిస్తూ వెళ్ళారు. పాట పాడుకుంటూ దాన్ని పొగుడుకుంటూ వెళ్ళారు. ఇటువంటి యజ్ఞం ఎక్కడా జరగలేదని. ధృతరాష్ట్రుడు, ఆయన తమ్ముడు విదురుడు, కుంతీపుత్రుడైన ధర్మరాజు, భీమార్జునుడు, భీష్ముడు, ద్రోణుడు, కుంతి కవలు పిల్లలు కదా, నకుల సహదేవులు, పూజ్యులైన నారద వ్యాసులు, మిత్రులు, జ్ఞాతులు, బంధువులు కౌగలించుకున్నారు. వీళ్ళంతా కూడా ప్రేమ వల్ల మనస్సులు కరిగిపోయాయి.
వారందరూ విరహ బాధను అనుభవిస్తూ ఎంతో కష్టం మీద అక్కడి నుండి వెళ్ళారు. యజ్ఞమే అటువంటిది. యజ్ఞంలో బంధువులు బంధువులు కలిసిపోతారు, స్నేహితులు స్నేహితులు కలిసిపోతారు, స్నేహితులకి బంధుత్వం ఏర్పడుతుంది. విపరీతమైనటువంటి అక్కడ ఒకరికొకరు ఆశలు పెంచుకుంటారు, బంధుత్వం ఏర్పడు, మంచి బంధుత్వం అది, చెడుగా కాదండి అది. అట్లా ఆ సమయంలో ఒకరికొకరు విడిచి వెళ్ళేటప్పుడు చాలా బాధపడ్డారట, ఒకరినొకరు కౌగిలించుకున్నారట. మళ్ళీ వెళ్ళాలనే అయిపోయిందే, అయ్యో అయిపోయిందే అని 10-12 రోజులు క్రతువు జరుగుతుంటే ఎంతో ఆనందంగా ఉంటాం. క్రతువంతా అయిపోయింది, మంగళం అవుతున్నదంగా చాలా వరకు బాధపడతాం మనం. అయ్యో ఈరోజు వైభవం ఇంకా రేపటి నుంచి వేరే విధంగా ఉంటుంది, వైభవం ఉండదేమో అట్లా బాధపడతాం. ఉండదు కదా, నిజంగా ఉండదు కదా. ఆ విధంగా కోలాహలంగా హాలాహలంగా జరిగేటువంటి మంచి కార్యక్రమం ఇళ్లలో, యజ్ఞయాగాదులు కానీ పెళ్ళి కానీ ఇటువంటి మంచి కార్యక్రమాలు జరిగేటప్పుడు సత్సంగంతో చేరినటువంటివి ఇవంతా వదిలేసి వెళ్ళినప్పుడు ఒకరికొకరికి దుఃఖం అవుతుంది కూడా. శ్రీహరే కృష్ణ, హరే నారాయణ.